Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call 9881-9666. భాను కోటేశ్వరి గారు నమస్తే అండి. జై శ్రీరామ్ శ్రీమాత్ర నమః. మే 19వ తేదీన వైశాఖ అమావాస్య రాబోతుంది. అసలు వైశాఖ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఆ రోజు ఏ ఏ కార్యక్రమాలు చేస్తే మంచిది? తప్పకుండా కృష్ణ, వైశాఖ మాసంలో అమావాస్య మనకి. అయితే ఎప్పుడైనా ప్రతి నెల వచ్చే అమావాస్యకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ వైశాఖ మాసం ఇప్పుడు అమావాస్య అంటే లాస్ట్ డేట్. ఇప్పుడు మనం మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూస్తే 31st 30 లాస్ట్ డేట్ కదా ఆ మంత్ని అనుసరించి. అలా మనం తెలుగు క్యాలెండర్లో వేదిక క్యాలెండర్ ప్రకారము అమావాస్య లాస్ట్ తేదీ అనమాట. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ మాసం ప్రారంభం అవుతుందని అర్థం. అయితే మన నెక్స్ట్ ప్రారంభమయ్యే మాసం ఏంటి? జ్యేష్ఠమాసం కదా. జ్యేష్ఠమాసం మనం జనరల్గా వినే విషయం ఏంటి? లక్ష్మి, అలక్ష్మి. అలక్ష్మికి నానార్థాలు ఉంటాయి. అందులో ఒకటి ఆవిడ పేరు జ్యేష్ఠాదేవి అని కూడా అంటారనమాట. సో మనం ఏంటంటే శ్రీలక్ష్మి అమ్మవారు కటాక్షాలు పొందడానికి ప్రతి అమావాస్య మనకి విశిష్టమే. ఈ అందులో ఈసారి మనకి ఏమైందంటే కృష్ణ, శుక్రవారం వచ్చింది. ఆ రోజు భరణి నక్షత్రం ఉంది. భరణి నక్షత్రం అంటే శుక్రభగవాను నక్షత్రం అనమాట. శుక్రవారానికి అధిపతి కూడా ఆయనే. సో దీనివల్ల ఏంటంటే ఈ రోజుని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఆ రోజు ఏ రకమైన మంచి పనులకి కరెక్ట్ బాగాలేదు. జనరల్గా అమావాస్య అంటే చాలామంది ఇంపార్టెంట్ పనులు పెట్టుకోరు, కానీ అమావాస్య రోజు పెట్టుకోవద్దని కాదు. అంటే మనం తమిళనాడు సైడ్ వెళ్తే అమావాస్య చాలా ఆస్పీషియస్గా కూడా చూస్తారు. మనం చాంద్రమానం పాటిస్తాం కాబట్టి అమావాస్య రోజు వీలైనంత వరకు పెట్టుకోం. ఇప్పుడు తెలిసి తెలియక ఎవరైనా ఉద్యోగానికి అప్లై చేస్తే ఈ రోజు చేస్తే చాలా అసలు ప్రాబ్లం వస్తుంది. అసలు చేయకూడదు. బిజినెస్లో ఉన్న ఎక్స్టెన్షన్స్ చేయడానికి ఈరోజు మంచిది కాదు. పెళ్లి చూపులకి వెళ్ళడానికి కూడా ఈరోజు మంచిది కాదు. అలానే పెళ్లికి సంబంధించి ఇప్పుడు చాలామంది మ్యారేజ్ బ్యూరోస్లో వాళ్ళ అది రెజ్యూమ్ పెడతారు కదా, అలా పెట్టడానికి కూడా ఈరోజు అనుకూలంగా లేదు. ఈరోజు దేనికి అనుకూలంగా ఉంది అనేది నేను మీకు చెప్తాను. ఈరోజు దైవారాధనకి చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు వీలైనంత వరకు మౌన వ్రతం పాటిస్తే, అంటే అవసరమైతే మాట్లాడాలి బట్ మిత భాషిత్వం కనుక ఈరోజు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా ఉంటుంది. శ్రీలక్ష్మి అమ్మవారు ఏలికలో ఉన్న రోజు అమావాస్య వచ్చింది కాబట్టి అందులో వైశాఖ మాసం అంటే మనకి కార్తీక మాసం పరమశివుడికి కేశవుడికి ప్రీతి అని మనకి తెలుసు. అలానే మాఘమాసం స్నానాలు, వైశాఖ మాసము దానాలకి ప్రశిష్టత అనమాట. విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం వైశాఖ మాసం. ఈరోజు ఎంత దాన ధర్మాలు చేస్తే అంత మంచిది కృష్ణ. మనకి జనరల్గా చెప్తూ ఉంటారు కదా, మన కనకదార స్తోత్రం ఎందుకు వచ్చింది? శంకరాచార్యుల వారు వెళ్ళి అడిగినప్పుడు ఆ ముసలి ఆవిడకి ఆ వెనతకి పూర్వజన్మ పుణ్యం లేదు, నేను ఎలా ఇవ్వను శంకర డబ్బులు ఆవిడకి లక్ష్మీ కటాక్షం అంటే ఎండు ఇసురుగా ఇచ్చిన కదా తల్లి అంటారు. అలా అంటే మన దగ్గర పూర్వజన్మలో దాన ధర్మాలు చేస్తేనే ఈ జన్మలో మనకి ఫైనాన్షియల్గా బాగుంటుంది, లేదా ఈ జన్మలో చేసిన పూర్వజన్మ కర్మదోషం తొలగుతుంది. అలా మనకి ఉన్న లక్ష్మీ పరంగా, లక్ష్మీ అమ్మవారి పరంగా మనకి ఏ కర్మదోషాలు ఉండి ఆ వడ్డు పడుతూ మనకి డబ్బులు రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ వైశాఖ అమావాస్య అందులో ఈ శోభకృతి నామ సంవత్సరంలో వచ్చింది బెస్ట్ టైం అని చెప్పాలి. ఎందుకంటే శుక్రవారం వచ్చింది, రోహిణి భరణి నక్షత్రం వచ్చింది, బెస్ట్ టైం. విరివిగా ఎంతైతే అంత శక్తి మేర దాన ధర్మాలు చేస్తే కన్స్ట్రక్షన్ దేవాలయాలకు కావచ్చు, దేవాలయాల్లో కావచ్చు, గురువులకి కావచ్చు, లేదా అనాథ శరణాలయాల్లో కావచ్చు, గోశాలల్లో కావచ్చు, ఎక్కడైనా సరే దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. ఇవేమీ చెయ్యలేని వాళ్ళు పర్వాణం చేసి అమ్మవారికి నైవేద్యం పెడితే చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. పర్వాణం చేసుకోవడం ఆడవాళ్ళకి చాలా సులభతరము. సో పర్వాణం చేసి ఇంట్లో నైవేద్యం పెట్టినా సరే చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు లక్ష్మీ సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది కృష్ణ. ఓకే అమ్మ, ప్రతి అమావాస్యకి కొంతమంది పితృదేవతలకి తర్పణాలు వదులుతూ ఉంటారు. ఈ వైశాఖ అమావాస్య రోజు పితృదేవతలకి తర్పణాలు వదలొచ్చు? బేసిక్గా వదలొచ్చు, చాలా మంచిది. ఇప్పుడు ఈరోజు ఇంకా ఏంటంటే మనకి అమ్మవారు కంటి చూపులో పడింది అమావాస్య. శుక్రవారం భరణి నక్షత్రంతో వచ్చింది కాబట్టి మనకి భరణి నక్షత్రానికి అధిపతి యమధర్మరాజు అనమాట. సో ఈ రోజు అసలు ఖచ్చితంగా విడవాలి, పితృతర్పణాలు విడవాలి. విడిస్తే ఇంకా మంచిది. ఇప్పుడు మన వింటూ ఉంటారు కదా, గ్రహణ సమయంలో చేసే జపము 1000 రెట్లు ఫలం ఇస్తుందని. అలా ఇప్పుడు చేసే పితృతర్పణాలు అత్యధిక రెట్టింపు ఫలాలను ఇవ్వడానికి చక్కటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అలా అలవాటు ఉన్న వాళ్ళు చేయొచ్చు. కొత్తగా ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి చాలా చక్కటి ప్రశ్న తీసుకున్నారు. ఓకే అమ్మ, వైశాఖ అమావాస్య గురించి అలాగే వైశాఖ అమావాస్య రోజు ఏ కార్యక్రమాలు చేస్తే మంచిది అని మీదైన శైలిలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, మంగళం, నమో భగవతే వాసుదేవాయ.